మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధి గారి విగ్రహాలని భారీ స్థాయిలో తయారు చేయడం జరిగింది. ఈ నెల 22వ తారీఖు మెరీనా బీచ్లో జరగబోయే సంస్కరణ సభకి లక్షలాదిగా కార్యకర్తలు అభిమానులు వస్తున్న సందర్భంగా విశేష ఆదరణ పొందవచ్చు అనే ఉద్దేశంతో ఈ కేవలం 13 రోజుల వ్యవధిలోనే ఈ భారీ స్థాయిలో విగ్రహాలు తయారు చేయడం జరిగింది. వీటిని ఈరోజు తెనాల నుంచి మెరీనా బీచ్కి తరలిస్తున్నాము. ఈ లక్షలాది అభిమానులు వస్తున్నారు కాబట్టి మాకు విశేష ఆదరణ పొందుతుంది అన్న ఉద్దేశంతోనే విగ్రహాలు తయారు చేయడం జరిగింది. ఇదే కాదు, గతంలో కూడా అబ్దుల్ కలాం గారి విగ్రహాలని కేవలం 3 రోజుల్లో తయారు చేసి రాష్ట్రంలోని కాదు దేశంలోని ప్రముఖ పట్టణాలకు తరలించడం జరిగింది. వాటికి విశేష ఆదరణ పొందాము. అదే ఉద్దేశంతో ఈ విగ్రహాన్ని తయారు చేస్తున్నాము. లక్షలాది అభిమానులు మాకు మంచి పేరు వస్తుంది. తెనాల్లో శిల్పాలకి మంచి పేరు ఉంది. అలాగే ఈ వృత్తిలో మేము గత 6 తరాలుగా స్థిరపడి ఉన్నాము. సో ఈ పేరుని రాష్ట్రస్థాయికే కాకుండా దేశ స్థాయికి విస్తరింపజేయాలన్న ఉద్దేశంతో రకరకాల విగ్రహాలు తయారు చేస్తున్నాము. ఇవే కాదు, మేము ఐరన్ స్క్రాప్ వంటి విగ్రహాలు తయారు చేసి సింగపూర్, మలేషియా లాంటి దేశాలకు పంపించి ప్రపంచ స్థాయిలో అండ్ అంతర్జాతీయ స్థాయిలో మన తెనాల నుంచి విగ్రహాలను పంపించాము అన్న పేరు ప్రఖ్యాతల కోసం విగ్రహాలు తయారు చేస్తున్నాము.